పల్నాడు జిల్లా నరసారావుపేటలో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు 5వ వర్ధంతి కార్యక్రమాలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. కోటలోని ఆసుపత్రిలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మెరావాలి దీన్ని ప్రారంభించారు. కోడెల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నరసారావుపేట పట్టణ ప్రజలు తాగే నీళ్లలో, టౌన్ హాల్, షాదీఖానాల్లో కోడెల శివప్రసాదరావు బ్రతికే ఉన్నారని ఆయన తనయుడు శివరాం తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నిర్మించిన స్టేడియంలో ఆడుకునే అందరిలో ఆయన ఉన్నారన్నారు. నరసరావుపేట సత్తెన పిల్లల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లిన మహానుభావుడు పల్నాటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. ఈరోజు ఆయన దూరమే 5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ఆయన చూడగానే అందరి కళ్ళల్లో నీళ్ళు వస్తాయన్నా, అందరూ ఆయన పట్ల చూపిస్తున్న అభిమానం ఎందుకంటా ఉన్నారంటే, రాజకీయాల్లో చాలా మంది నాయకులు వస్తూ ఉంటారు, ఎంతోమంది మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ప్రతి ఒక్కరిని కూడా తన సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించి ప్రతి ఒక్కరికి నేనున్నాను అని భరోసా ఇచ్చిన నాయకుడు ఈ పల్నాటి గడ్డ మీద ఎవరైనా ఉన్నారంటే అది ఒక పల్నాటికుడు కోడెల శివప్రసాదరావు గారే. అందుకే ఈరోజు దూరమే 5 ఏళ్ళు గడుస్తూ ఉన్నా కూడా మర్చిపోలేకపోతా ఉన్నాం. ఆయన చేసిన అభివృద్ధి రూపంలో కోడెల గారు మాతోనే ఉన్నారు, మా మధ్యలోనే ఉన్నారు, మాతోనే ఉంటారని ఒక నమ్మకంతో ఆత్మీయులందరూ కలిసి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు నరసరావుపేటలో తాగే మంచి నీటిలో కోడెల శివప్రసాదరావు గారు బతికే ఉంటారు, చదువుకునే జేఎన్టి విశ్వవిద్యాలయంలో కోడెల గారు బ్రతికే ఉంటారు, అందరం సాయంకాలం పూట ఎక్కడికైనా అందరం కలిసి కుటుంబంతో వెళ్లే భువనచంద్ర టౌన్ హాల్లో కోడెల గారు బ్రతికే ఉంటారు. కుల మతాలకు అతీతంగా షాదీఖాన నిర్మాణం చేసి అందరూ ముస్లిం మైనారిటీ వర్గాలందరూ ఆనందంగా గడపాలనే ఒక ఆలోచనలో కోడెల గారు బతికే ఉంటారు. చివరికి ఎటు దేనికి పనికి రాకుండా ఉపయోగకరంగా లేనటువంటి దాన్ని గుంటూరు జిల్లాలోనే అతి పెద్ద స్టేడియం నిర్మించి కోడెల గారు పిల్లలందరి ఆరోగ్యంగ పరంగా ముందుండాలని చెప్పి ఆలోచనలో కోడెల గారు బతికే ఉంటారు. ప్రతి ఒక్క ఆలోచనలో నరసరావుపేట జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో కోడెల గారు మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం వస్తూనే ఉంటారు. అందుకే ఆ మహానుభావుడు అభివృద్ధి ఒక పక్క, కుటుంబ సభ్యుల్లాగా భావించే కార్యకర్తల మధ్య చివరి వరకు బ్రతికి ఈరోజు ఆయన మా మధ్య లేకపోయినా సరే సమాజానికి ఏ విధంగా సేవ చేయాలనే ఒక ఆలోచనని ఎన్నో ఏళ్లగా ముందుకు తీసుకువెళ్లే భాగంగా అవయవ దానం చేసి ఆ రోజు గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ కట్టించి ఇవాళ ఆడబిడ్డల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నారు. 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రక్తదానం, మేమున్నాం మీకు, కోడెల గారిని మేము ఇంకా మర్చిపోలేదు, మా గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉంటారు అని చెప్పి ఆత్మీయులందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం రక్తదానం ద్వారా ఆయన మళ్ళా ఘనమైన నివాళులు అర్పించుకోవడం మా బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కోడెల బిడ్డగా, మీ బిడ్డగా, మీ ఇంట్లో ఒకటిగా మీకు ఎప్పటికీ అండగా నిలబడతాను. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లే భాగంలో మీరందరూ నాకు సహాయం చేయండి. ఆయన్ని శాశ్వతంగా మనందరం ఆయన చేసిన ఆలోచనలు, ఆయన చూపించిన అభిమానం, మనం చూపించిన ప్రేమని మనం గుర్తుపెట్టుకొని ఆయన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కోడెల బిడ్డగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.